సుజనా చౌదరి టార్గెట్ సీఎం కుర్చీయేనా? టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిలదొక్కుకోవాలన్న బీజేపీ ఆకాంక్షలు తీర్చి తాను తన ఆకాంక్షలు నెరవేర్చుకోవాలన్న ఉద్దేశం సుజనా చౌదరి మాటలలో కనిపిస్తోందన్న మాట అంతకంతకు వినిపిస్తోంది. విజయవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన సుజనా, బీజేపీలో చేరకముందు నేను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు బీజేపీలో చేరాను అని చెప్పారు. బీజేపీలో చేరకముందు సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయకపోయినప్పటికీ రాజకీయంగా యాక్టివ్ గానే ఉండేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేననేలా ఎప్పుడూ ఆయన రాజకీయ జీవితం లేదు. కానీ సుజనా మాత్రం ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. ఉన్నత స్థాయి సంబంధాలు, ధనం పలుకుబడి అన్నీ ఉన్న సుజనా చౌదరి మాటల వెనుక రహస్యం సీఎం కుర్చీపైన ఆకాంక్షలని అంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదుర్చడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు సుజనా చౌదరి చెప్పడం చూస్తుంటే తన స్థాయి ఏమిటో ఏపీ బీజేపీ నేతలకు చెప్పడమే తన ఉద్దేశమని, సహజంగా వ్యాపారవేత్త అయిన సుజనా ఏపీలో బీజేపీకి ప్రధాన ఫేస్ గా మారాలనుకుంటున్నారని, టీడీపీలోని తన ఫాలోవర్లందరినీ కూడదీసి బీజేపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవాలని ఆయన ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ బాధ్యతల నుంచి తప్పించి సుజనా చౌదరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బల ప్రదర్శనగా అన్నట్లు విజయవాడలో సుజనా చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించడం, ఆ సమావేశంలో టీడీపీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం, పనిలో పనిగా తానే బీజేపీకి సభం అన్నట్లుగా మాట్లాడడం చూస్తుంటే మున్ముందు ఏపీ బీజేపీ పగ్గాలు సుజనా చౌదరికి దక్కుతాయనడంలో సందేహం కనిపించడం లేదు.